చిరుధాన్యాల సాగులో జహీరాబాద్ ప్రాంత మహిళా రైతులు విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం మచ్చనూరు గ్రామంలో పాత పంటల జాతర ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మానికరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాత పంటలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని, చిరుధాన్యాలను పండించేలా రైతులకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఎంతో ప్రోత్సాహం ఇస్తోందన్నారు. డీడీఎస్ ఆధ్వర్యంలో ఎంతో మంది మహిళా రైతులను తయారు చేసి చిరుధాన్యాలు పండించడం సంతోషకరమన్నారు. నెల రోజుల పాటు వివిధ గ్రామాల్లో నిర్వహించిన పాత పంటల ఊరేగింపు కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం ప్రజలకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించడాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రశంసించారు. కొన్ని కంపెనీలు పనిచేస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ అదే కాకుండా జైరాబాద్ లో మహిళా సోదరి మరి ముఖ్యంగా మహిళలు ఇక్కడ పంటలు పండించి ఆ విత్తనాలను వారే సేవ్ చేసుకుని ఆ విత్తనాలను మళ్ళీ పంటకు ఉపయోగిస్తారు, పక్క వాళ్ళకు కూడా ఉపయోగించే విధంగా చేస్తూ ఉంటారు. అది చాలా స్పెషల్ గా అనిపించింది ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది మహిళలు కూడా గొప్ప గొప్పగా తమ యొక్క కష్టాన్ని ఆ భూమాత నమ్ముకొని పనిచేసి విత్తనాలు తయారు చేసి ఆ విత్తనాల ద్వారా పంటలు పండించి ఈ పక్క రాష్ట్రాలకే కాదు దేశాలకు